అపిల్ మీకు ఇస్తున్నా, ఫస్ట్ పారాగ్రాఫ్ మాత్రం చదివి వినిపిస్తా. ఇన్ ది రెఫరెన్స్ ఫస్ట్ రైట్ ఫస్ట్ రెడ్ అబౌవ్, ఆర్ఈసీ హ్యావ్ శాంక్షన్డ్ అన్ అమౌంట్ ఆఫ్ 4,245 crores టు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ డ్రౌట్ మిటిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ విత్ అన్ ఇంట్రెస్ట్ ఆఫ్ 10.75, చాలా హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ది ఫస్ట్ ఇయర్ రీసెట్ మంత్లీ రీసెట్ బేసిస్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ అండ్ ట్రాన్స్మిషన్ వర్క్స్ బ్రాకెట్లో సబ్స్టేషన్స్ అండ్ లైన్స్ అండ్ అసోసియేటెడ్ సివిల్ వర్క్స్ ఆఫ్ రాయలసీమ. ఇవి జరిగాయా లేదా అది ఒక ఆస్పెక్ట్. అసలు నా ప్రధానమైన డిమాండ్ ఇవాళ ప్రభుత్వ ఖజానాలోకి రావాల్సింది, ప్రభుత్వ కార్పొరేషన్లోకి రావాల్సింది, మీరు ప్రైవేట్ కంపెనీలోకి ఎట్లా పంపించారు? దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి కదా. రేపు పొద్దున ఏముంది, నేను ప్రైవేట్ కంపెనీ పెడతాను, గవర్నమెంట్తో ఒక కాంట్రాక్ట్ చేస్తాను, నేరుగా నా అకౌంట్లోకి వస్తాయి. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎక్కడుంది? ఖచ్చితంగా ఉంది కదా పిఎఫ్సికి. ఇప్పుడు నేను అదే అడిగింది, గవర్నమెంట్ ఒక రూపాయి ఇవ్వాలంటే సామాన్యుని ఫోటోలు తీసుకుని, అది కూడా వాడు ఎక్కడో ఫోటోలు పెడితే కుదరదు, జీపీఎస్ బేస్డ్ అంటున్నారు. వాడు సైట్లోకి వెళ్ళి నిలబడి ఫోటో తీసి పెడితే తప్ప 30,000 రూపాయలు సామాన్యుడికి ఇవ్వడం లేదు ఈరోజు. 100 కోట్లని మీరు ప్రైవేట్ అకౌంట్లోకి ఏ రకంగా ఇచ్చారు? దీన్ని మీరు చెప్పండి ఫస్ట్ వెలుగులోకి గవర్నమెంట్. నా ప్రధానమైన డిమాండ్ దీంట్లో సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఐ విల్ వెయిట్ ఫర్ ది గవర్నమెంట్ టు కమ్అట్ విత్ క్లారిఫికేషన్. థ్యాంక్ యూ. మీకు ఆ డీటెయిల్స్ మొత్తం జీవోని కూడా క్లియర్గా రిలీజ్ చేస్తున్నాము. గవర్నమెంటు ముందు నుంచి ప్రాసెస్ జరుగుతూ ఉంటే 29/3/2023కి బ్యాంక్ గ్యారంటీ ఇస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది ఈ ఏడాది మార్చి. 29 జీవో రిలీజ్ అయితే 31వ తారీఖు నిధులు రిలీజ్ అయిపోయినాయి, డైరెక్ట్గా ప్రైవేట్ కంపెనీ అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి 3 రోజుల్లోనే. కరెక్ట్గా చెప్పాలంటే 2 రోజుల్లోనే. 29 సామాన్యంగా జీవోలు రిలీజ్ అయ్యి సాయంత్రం 5 గంటల కంటే 30/31. లక్షల మంది ఉద్యోగులకి జీతాలు రావడం లేదు, పెన్షన్లు రావడం లేదు, చిన్న చితగా కాంట్రాక్టర్లకి రావడం లేదు. మధ్యాహ్న భోజనం పథకం పెట్టిన వాడికి, గుడ్డు సరఫరా చేసినటువంటి వాడికి, గర్భిణీ స్త్రీల కిట్లకి ఇచ్చినటువంటి వాడికి డబ్బులు ఇవ్వడం లేదు. నేరుగా మీకు కావాల్సిన వాళ్ళ అకౌంట్లోకి నేరుగా వెళ్ళిపోతున్నాయి, విచ్ ఇస్ అగెయిన్స్ట్ కాన్స్టిట్యూషన్. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఈ వ్యవహారం తవ్విన కొద్ది చాలా విషయాలు బయటకు వస్తాయి. దీంట్లో టెండర్లు ఎప్పుడు పిలిచారు, ఆ తర్వాత ఎంత పని జరిగింది, ఎక్కడ ఆగిపోయింది, ఆ వివరాలన్నీ కూడా నేను ఇస్తా. ఇవాళ ఫేజ్ 1 నేరుగా ప్రభుత్వ రావాల్సిన ఖజానాలోకి రావాల్సిన, ప్రభుత్వ కార్పొరేషన్ అకౌంట్లోకి రావాల్సినటువంటి డబ్బుల్ని ప్రైవేట్ కంపెనీలకి ఎట్లా ఇచ్చారు, దానికి కారణాలు ప్రభుత్వం ఏం చెప్తుందో చెప్పనివ్వండి. లేదు అని అంటే సిబిఐ కేసుకి ఇందులో ఫిట్ కేసు అనేటువంటిది అన్ని సాక్ష్యాలని కూడా రిలీజ్ చేస్తాం. గవర్నమెంట్ చెప్తుంది కదా. వెళ్ళింది వెళ్ళింది. ఇప్పుడు నేను ఐఎమ్ ఆన్ రికార్డ్. నేను అనేది ఏంటంటే నేను ఐఎమ్ ఆన్ రికార్డ్. నేను చెప్పినటువంటి వాటికి నేను పూర్తి డీటెయిల్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. బట్ గవర్నమెంట్ ఏం బయటకు వస్తుందో వెయిట్ చేయదలుచుకున్నాం. ఒక వాళ్ళు అగ్రిమెంట్లు రిలీజ్ చేశాను కదా వాడికి. ఇప్పుడు దాంట్లో మళ్ళీ ఇంకో ఉద్యోగులు బలవుతారు. మీరు మద్యం గురించి అడుగుతున్నారు, మద్యం దాంట్లో జీవోలో ఏమని ఇచ్చారు క్లారిటీ? మద్యం డబ్బులు ప్రభుత్వ ఖజానాలోకి రావాలి, మరుసటి రోజు దాంట్లోకి పోవాలి అని. కానీ అగ్రిమెంట్ ఏం చేశారు? డిపోల నుంచి నేరుగా పోవాలని అగ్రిమెంట్లు చేశారు. ఈ రెండు బ్లాక్ అండ్ వైట్లో ఉన్నాయి కదా, నేను చెప్పక్కర్లేదు కదా. ఈ రెండు బ్లాక్ అండ్ వైట్లో ఉన్నాయి. వాళ్ళు చేసిన తప్పులు నెత్తి చూపించాం. కేంద్ర ప్రభుత్వం దాని మీద సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఇవాళ నేను లోటు పడు అగ్రిమెంట్ అదే ఉంది. అంటే అక్కడైనా అర్థం చేసుకోగలం. కనీసం ఏంటంటే గవర్నమెంట్ టు బ్యాంక్ అని తీసుకున్నవాడు అకౌంట్లోకి వచ్చి వాడు తీసుకున్న అప్పుకు వాడు కడుతున్నాడని మనం అనుకున్నప్పుడు బాగుంది. కానీ
ఇక్కడ అప్పు తీసుకున్న దగ్గర డబ్బు పోయింది ఇంకో అకౌంట్లోకి. ఇది ఇంకా ఘోరం. ఇది మరీ తీవ్రమైనటువంటి నేరంగా భావించాల్సినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ. తప్పకుండా ఫ్యూచర్ ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ దీంట్లో చాలా ఉంటుంది. ఉండకుండా ఎట్లుంటుంది? ఇవాళ మీరు అన్ని ఎగ్జాస్ట్ చేస్తే ఎట్లా? లెట్ గవర్నమెంట్ కమౌంట్ విత్ డీటెయిల్స్. లెట్ గవర్నమెంట్ కమౌంట్. ఇది ఈ ఇచ్చినటువంటి జీవో March 29 రిలీజ్ చేశారు. 31 వీళ్ళ అకౌంట్లకు రావాల్సింది, నేరుగా బయటకు పోయింది. సో ఇవన్నీ డీటెయిల్స్ గవర్నమెంట్ ఏమేమి రిలీజ్ చేస్తుందో చేసిన తర్వాత మళ్ళీ స్పందిస్తాను. థ్యాంక్ యూ.